ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి దేశాభివృద్ధికి కృషి చేస్తున్న పత్రిక మీడియా ప్రతినిధులకు అనపర్తి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి ఆనందయ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలే కరోనా వ్యాధి సోకడంతో కాకినాడలో నలుగురు విలేకరులు దుర్మరణం చెందడం తనకెంతో బాధ కలిగించిందన్నారు. ఆనందయ్య మందు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న అపోహలు ఆనందయ్య మందు పటాపంచులు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో ఎంతో మంది కోవిడ్ ను బాధపడుతున్నారు. ఇప్పటికే నలుగురు చనిపోయారు జర్నలిస్టులు. కోవిడ్ బాధపడి నలుగురు కాకినాడ సిటీ జర్నలిస్ట్ అయినప్పటికీ సరే ప్రాణాలను తెగించి ఈ కవరేజ్ విషయంలో కానీ కల్పాని మీడియా కానీ ప్రింట్ మీడియా కూడా అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇటువంటి టైంలో ఆనందయ్య గారు ముందు అందరినీ కొద్దిగా అందులో ఒక ఫెసిలిటీ తీసుకొచ్చింది. ఇక్కడే కాదు రాష్ట్రవ్యాప్తంగా కనుక దేశవ్యాప్తంగా కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మందికి మంచి ప్రాచుర్యం పొందింది. చిన్నా కూడా ప్రాణాలు దక్కడం లేదు. అటువంటిది మరి ఆనందయ్య గారు ఈ ఆయుర్వేద మందు మరి మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది, సెన్సేషనల్ అయింది. దానికి కూడా మీడియా మిత్రుల సహకారంతో ఏం చేద్దంటే వాడిని వాళ్ళందరూ కూడా చాలా బాగుందని వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మీడియా ద్వారానే ప్రపంచానికి కూడా తిరిగి వచ్చింది. దానిలో భాగంగానే మా అనపర్తి ప్రాంతంలో కూడా చాలామంది చనిపోవడం, మా జర్నలిస్ట్ మిత్రుడు సాక్షి సెక్రటరీ కూడా చనిపోవడం జరిగింది. అతనికి ఎంత మెయిలింగ్ వైద్యం జరిగినా కూడా ఉపయోగపడకుండా పోయింది. దాంతో మరి ఆ సెక్రటరీకి మంచి మిత్రుడైనటువంటి మన సోమేశ్వర రెడ్డి వాళ్ళ గ్రామం బలదపురం గ్రామంలో వేలాది మందికి అదే ప్రకారంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామందికి ఉచితంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా తయారు చేయించి ఇవ్వడం జరిగింది.